తనను అభిమానించే వ్యక్తి మరణించడంతో వారి కుటుంబాన్ని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం చల్లవారిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేశవులు మరణించిన కారణంగా వారి కుటుంబాన్ని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. వ్యక్తిగతంగా కేశవులు గజేంద్ర ప్రసాద్ అభిమాని కావడం విశేషం. ఈ సందర్భంగా కేశవులు కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీరు పెట్టుకున్నారు. కేశవులు అభిమానాన్ని మరోమారు గుర్తు చేసుకున్నారు. కేశవులు కుమార్తె హరితకు ప్రభుత్వ ఉద్యోగం, గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, ఎంపీ రెడ్డప్ప, ముద్దుల అన్నమిదిన్ రెడ్డితో మాట్లాడి ఖచ్చితంగా ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా ఉండి రానున్న రోజుల్లో పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. గజేంద్ర ప్రసాద్ రాకతో గ్రామంలో ఆనంద ఛాయలు కనిపించాయి. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలు ఆయనకు వివరించారు. ప్రతి ఒక్క సమస్య పరిష్కరించే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటుందని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పలమనేరు నియోజకవర్గం చల్లారపల్లి గ్రామానికి నేను రావడం ఎందుకురా అంటే చాలా బాధాకరమైన విషయంగా రావడం జరిగింది. నేను ఎప్పుడు చల్లారపల్లి వచ్చినా వీళ్ళందరూ కూడా నన్ను ఒక నాయకుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించేవాళ్ళు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా నన్ను కౌగిలించుకొని నా పైన విపరీతమైన ఒక అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ చూపించిన వ్యక్తి కేశవులు గారు. ఈరోజు ఆయన మన ముందు లేని దానికి నేను చాలా బాధపడుతున్నా. కుటుంబంలో ఒక వ్యక్తి లేకపోతే ఆ కుటుంబము పరిస్థితి ఎట్టుంటుందో అనేసి నేను స్వయంగా అనుభవిస్తున్నా. కావున ఆ బాధ ఆ నరకమేనని నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చెబుతున్నా. కేశవులు కూతురిని నా సొంత కూతురుగా భావించి పాపకి ఉద్యోగం వచ్చేంత వరకు ఖచ్చితంగా నేను ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్తానని కూడా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి అయితేనేమి, ఎంపీ గారికి అయితేనేమి, నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జెడ్పీ చైర్మన్ వాసన్న గారికి, వీళ్ళందరికీ సమక్షంలో ఈ పాప విషయం నేను పర్సనల్గా డిస్కషన్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా పెద్ద ఆయన దగ్గర మన అందరికీ గాడ్ ఫాదర్ ఆయన దగ్గర అందరికీ ఫోన్లు చేయించి ఖచ్చితంగా హరితకు ఉద్యోగం తీయిస్తానేసి కూడా నేను మాటిస్తున్నా మనస్ఫూర్తిగా. అదేవిధంగా ఇక్కడ తెల్లవారు ప్రోగ్రాంలో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సెల్లు టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడుండే స్పీడ్ జనరేషన్లో ఎక్కడన్నా ఎవరికైనా ఏమన్నా ఎమర్జెన్సీ ప్రాణాపాయమో ఏమైనా జరిగితే ఎవరికైనా తెలియజేయాలంటే కూడా అవకాశం లేని దీన స్థితిలో ఈరోజు ఈ గ్రామం ఉందంటే అది చాలా బాధాకరం. కావున నేను మా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కూడా మాట్లాడి ఈ వీలైనంత తొందరగా చల్లారు టవర్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తానేసి కూడా మాటిస్తున్నా. అదేవిధంగా మన పిల్లలందరూ అడిగినారు, పెద్దలు అందరూ అడిగినారు అంబేద్కర్ విగ్రహము ఇక్కడ ప్రతిష్టాపన చేయాలని చెప్పి చెప్పినారు. వీలైనంత తొందరలో అంబేద్కర్ గారి విగ్రహము నేను తీసి వీళ్ళకి ఇస్తాను. నేను కూడా ఇక్కడికి వచ్చి నా బృందం అంతా ఇక్కడికి వచ్చి ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలు అందరినీ కూడా పిలిపించి ఎవరైతే దళిత నాయకులు విగ్రహము నేను తీసి వీళ్ళకి ఇస్తాను. నేను కూడా ఇక్కడికి వచ్చి నా బృందం అంతా ఇక్కడికి వచ్చి ఈ గ్రామము చుట్టుపక్కల గ్రామాలు అందరినీ కూడా పిలిపించి ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో ఆ దళిత నాయకులందరినీ కూడా నేను పిలిపించి నేను కూడా వీళ్ళు ఒక దళిత నాయకుడిగా కలిసి పెలిసి ఖచ్చితంగా రంగరంగ వైభవంగా అంబేద్కర్ విగ్రహం కూడా స్థాపిస్తామనేసి కూడా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీద చల్లవారిపల్లి గ్రామంలో ఎవరికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అది నా సమస్య, నా కష్టం, నా బాధగా భావించి నేను ఒక నాయకుడిగా కాకుండా నేను వీళ్ళింట్లో ఒక కుటుంబ సభ్యుడిగా రాత్రింబగులు ఏ క్షణమైనా సరే నేను అందుబాటులో ఉంటా అనేసి కూడా నేను మాటిస్తున్నా. అదేవిధంగా పండగ సంక్రాంతి అయిపోయిన వెంటనే చల్లవారి